ఇంట్లో అమ్మ నాన్నకి షేర్ చేసుకోకుండా ఇప్పటికీ ఏదన్నా ఒక సీక్రెట్ ఉందంటే ఏం చెప్పగలరు అమ్మతో ఇప్పుడు ఏమీ లేదు అసలుకి ఏం లేదు అంటే అట్లా అంటే నాకు ఎప్పుడు వీళ్ళతో ఏదైనా అట్లా షేర్ చేసుకుంటే నాకు వాళ్ళు ఏదైనా ఎదురు చెప్తారని ఆ ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు ఉండింది లేదు కాబట్టి సీక్రెట్స్ ఏం లేదు నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను నాకు ఏది జరిగినా ఏం నాకు ఫీలింగ్ ఉన్నా నేను ఓపెన్ గా చెప్పేస్తాను సో సీక్రెట్స్ అని అసలు ఇప్పటివరకు వరకు ఏం లేదు అమ్మా లైఫ్ లో ది బెస్ట్ ఇచ్చారు అన్ని మీకు ఆల్మోస్ట్ ఎస్ అప్ ఇప్పుడు పెళ్ళై పిల్లోడు వచ్చిన దాకా ఎస్ అంటే దానికే ఏదైనా మన ఇప్పుడు మా ఆయనకి కానీ నాకు కానీ నా కూతురు నా కూతురు తర్వాత నా మనవుడు అంతే ఇంకే అలానే నా ఫ్యామిలీ నా మా సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళను కూడా నేను ఇప్పుడు దూరంగా ఉంచను అదే ఫీలింగ్స్ నాకు ఉంటాయి మా ఫ్యామిలీ మొత్తం మా బ్రదర్స్ కానీ మా మదర్ మదర్ ఫాదరు వాళ్ళ వాళ్ళే కదా నేను ఇంత దూరం మా 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 మదర్ని చిన్నప్పుడు నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని నాకు తెలియని వయసులో వాళ్ళు నా ఇంట్రెస్ట్ని తెలుసుకొని తీసుకొచ్చారు కాబట్టే కదా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అందుకని నాకు నా ఫ్యామిలీ అనే కాదు మా ఆయన సైడ్ ఫ్యామిలీస్ని నేను చాలా వాళ్ళ వాళ్ళతో కూడా కంఫర్టబుల్గా ఉంటాను అలాగే మా ఫ్యామిలీ అంటే మా సిస్టర్స్ బ్రదర్స్ ఈ రోజుకి టచ్లో ఉంటాను మంచి వెళ్ళడం రావడం కడప కడపకి వెళ్ళడం రావడం అవన్నీ అవన్నీ మామూలుగా అల్లుని ఎంత పెట్టి పట్టారు ఎంత పెట్టి పట్టారు లేదు ఫ్రీనే లేదు మా అమ్మాయి అసలు ముందే చెప్పేసింది నో డౌరీ నో వాళ్ళు కూడా లేదు వాళ్ళు కూడా అడగలేదు మా అమ్మాయి ముందే చెప్పింది డౌరీ అడిగే వాళ్ళైతే అసలు వద్దనే వద్దని చెప్పింది తర్వాత వస్తుంది కదా అనుకుంటారు అది కూడా అది వాళ్ళకు మరి ఉండాలి కదా కానీ అబ్బాయి తమిళే అక్కడ డౌరీస్ లేవులేండి మాకు తెలుగు మన ఆంధ్రాలో ఉన్నట్టు ఇప్పుడు ఆంధ్రాలో కూడా పెద్దగా డౌరీస్ లేవండి ముందు ఉండే వంట కానీ ఇప్పుడు డౌరీస్ లేవు అందరూ చదువుకున్న వాళ్ళే ఈక్వల్గా జాబ్ చేసేవాళ్ళే కాబట్టి డౌరీస్ ఇప్పుడు కూడా లేవని విన్నాను మారింది కదా కాలం ఏం చేస్తుంటారు అల్లుడు ఐటీ ఐటీ సాఫ్ట్వేర్ చాలా సాఫ్ట్గా ఉంటారా లేకపోతే అట్లా కాదు అదే నార్మల్ యాజ్ యూజువల్ లైక్ ఆల్ men సో త ఆయన కూడా ఇండస్ట్రీయా లేకపోతే లేదు అదే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ కాదు లేదు లేదు మీరు ముందే ప్లాన్ చేసుకున్నారా ఇండస్ట్రీకి సంబంధించింది వద్దు అమ్మాయిని మే అంటే నేను నేనే చేసుకున్నాను నా ప్లానింగ్ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఉండాలనే కదా మంచి మంచి ప్లాన్ ప్లాన్ మీది అదే అడుగుతారు ముందే ప్లాన్ చేసుకున్నా ముందే ప్లాన్ చేసుకున్నాను అంటే సినిమా తప్పని కాదు తప్పని ఎక్కువ ఉంటాయి ఉంటాయి తర్వాత అది కూడా సినిమాకు సంబంధం కాకుండా ఏదైనా జాబ్ చేసేవాళ్ళు అయితే చాలు పెద్ద హై లెవెల్ వద్దు అలా ప్లాన్ చేసుకున్నాను నేను హై లెవెల్ వద్దు సినిమా వాళ్ళు వద్దు మనకు తగినట్టుగా ఉంటే చాలు ముఖ్యంగా నన్ను అర్థం చేసుకొని నన్ను బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు అదే అదే ఆ చిన్న వయసులోనే నా మైండ్లో ఎప్పుడు అర్థం చేసుకొని బాగా చూసుకోబట్టి ఈరోజు వై విజయ గారు ఇక్కడ కూర్చున్నారు కరెక్ట్ అది సో ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూ సాక్షిగా నా తను ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలనే నా కోరిక ఎప్పటిలాగే ఉండాలి ఇప్పుడు ఎలా ఉందో చిన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఇప్పుడు ఉంది ఎప్పుడూ అలాగే ఉండాలని నా కోరిక హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఒక మంచి కూతురిగా మంచి భార్యగా మంచి తల్లిగా అంతకుమించి నేముంది ఒక నాకైనా సరే నేనైనా సరే ఒక మంచి భార్యగా ఉండాలి మంచి తల్లిగా ఉండాలి అమ్మమ్మగా ఉండాలి అమ్మమ్మగా ఉండాలి బట్ అదే అదే మన డ్యూటీస్ అంతే కదా అంతకు మించే ఉన్నాయి మన జీవితంలో అదే అక్కర్లేదు అది ఉంటే చాలు అది నిలబెట్టుకుంటే చాలు తను తనుగా ఉంటే చాలు కదా తనలో ఏదైనా చెడు ఉంటే ఇది మార్చుకోని చెప్పడానికి ఏవి లేనప్పుడు తను తనుగానే ఉండాలి సూపర్ అలాగే ఉంటే బాగుంటుంది సో అమ్మని మిస్ అయిన ఫీలింగ్ లేకుండా అమ్మ ఎక్కువ ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు కదా మీతో పాటు అవును ఫోన్ చేసి రోషన్ అమ్మాయి దగ్గర అంటారు ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది ఇన్ని సంవత్సరాలు పరిగెత్తాం పరిగెత్తాం అన్నీ అయిపోయింది ఇప్పుడు ఉన్న లైఫ్ అనేది మనకు తెలీదు అది అట్లీస్ట్ అప్పుడు నేను పోగొట్టుకున్న కొన్ని ఫీలింగ్స్ కొన్ని అది కష్టం అని చెప్పను కానీ అప్పుడు నేను మిస్ అయినవన్నీ అది మిస్ అవ్వకుండా ఇప్పుడు ఉండాలి నా ఉద్దేశం మళ్ళీ డబ్బు మళ్ళీ సినిమాలు మళ్ళీ ఇది అంటే అది జరిగేది జరుగుతూ ఉంటుంది కానీ ఇది ఇప్పుడు నేను ఇంపార్టెన్స్ ఇక్కడ ఇస్తున్నాను ఎప్పుడు పోతాం మనకు కూడా తెలియదు అలాంటివి మీకు దగ్గరలోనే ఉంటారు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఈ మధ్య కాలంలో అలా జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి డైజెస్ట్ అవ్వలేదు ఆ విషయం మీకు ఎలా అనిపించింది పక్కనే ఉన్నారు కదా నేను నేను అక్కడ బెంగళూరులో ఉన్నాను ఆగస్టు ఫిఫ్త్ చేరారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్న తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప సింగర్ అందరికీ తెలుసు కొన్ని వేల పాటలు పాడారని తెలుసు ఎంత బాగా పాడతారని తెలుసు అన్నీ తెలిసి రాకుండా కానీ ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్న తర్వాత ఓవర్ అయిపోయింది అంతా మొత్తం టీవీలో రావడం కానీ న్యూస్ యూట్యూబ్ యూట్యూబ్లో ఛానల్స్లో రావడం ఇన్ని చూసిన తర్వాత ఆయన పాటలు మళ్ళీ మళ్ళీ వింటూ 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 ఆయన మీద ఎంత అభిమానం గౌరవం ఆప్యాయత పెరిగిందంటే చెప్పడానికి వీలు కాదు చాలా ఎక్సైట్ అయ్యాను నేను ఎప్పుడు అంతగా ఏడ్చుంటాను మా ఆయన కూడా అన్నారు ఆయన చనిపోయారు అని తెలిసిన వెంటనే అసలు ఆపుకోలేకపోయాను నేను సాధారణంగా అంతగా మామూలుగా ఎవరన్నా చనిపోయారంటే వెళ్ళినా కూడా నేను ఏడవడానికి కూడా కొంచెం నాకు ఒక ఎలాగ ఉంటుంది మనసులో దాచుకుంటాను ఆ బాధను అలా నేను దాచుకోలేకపోయాను ఆ విషయంలో ఆయన విషయంలో నేను దాచుకోలేకపోయాను అంతా ఏడ్చాను అలాగే ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు అందరు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఆయన చాలా పెద్ద గాయకుడు ఆయన తెలుసు చాలా గొప్ప వ్యక్తిని తెలుసు మంచి వ్యక్తిని తెలుసు అన్నీ తెలిసినా కూడా ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ట్రావెల్లో ఇంకా ఓవర్గా ఆయన గురించి తెలుసుకోవడం ఆయన పాటలు వినడం అది అందరినీ చాలా చేసి కదిలించేసింది మనసు అలాగే నేను అందరితో పాటు నేను కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఇది చూస్తుంటే నేను వినలేకపోతున్నాను ఎక్కడన్నా ఆయన ఫోటో కనపడినా చూడ్డానికి కూడా ఒకలాగా బాధ బాగా సీన్ ఉందమ్మా ఇండస్ట్రీలో అంటే ఫంక్షన్స్లో కలిసేవాళ్ళం అంతే అంటే మాకు సింగర్స్కి మాకు అంత ఇది ఉండదు కదా ఏదైనా ఫంక్షన్స్లో కలిస్తేనే అలా కలిసేవాళ్ళం మాట్లాడేవాళ్ళం ఎస్పి శైలజ గారు దగ్గరే మా ఇంటికి దగ్గర ముందు మా ఇంటి ముందరే ఉండేవాళ్ళు మనసు సుధాకర్ గారు అలా బాగా పరిచయం తెలుసు తర్వాత నేను అక్కడి నుంచి ఫోన్ కూడా చేసి మాట్లాడాను శైలజతో మాట్లాడితే బాగు బాగింది వచ్చేస్తారో త్వరగా ఇప్పుడు చాలా వరకు బెటర్గా ఉన్నారు ఫిజియోథెరపీ చేస్తున్నారు అని ఎంతో సంతోషంగా చెప్పింది అమ్మాయి నేను కూడా చాలా అనుకోని అనుకోకుండా జరిగిన విషయం ఇది ఎవరు ఊహించలేదు చనిపోతారని ఎవరు ఊహించలేదు వచ్చేస్తారు వచ్చేస్తారా ఈ దీని తర్వాతనే కొంచెం ఇంకా అందరికి భయం ఎక్కువైంది అదే నన్ను ఎందుకు వెళ్ళారంటే సినిమా అంటే అదే సినిమా అంటే అదే మరి ఏం చేస్తాం తప్పనిసరిగా లాస్ట్ ఎపిసోడు అని తీసుకెళ్ళారంట ఆయన కూడా అనుకోలేదు కదా వచ్చిన తర్వాత ఆయన ఓపెన్గానే చెప్పారు కదా జస్ట్ ఫర్ సెవెన్ డేస్ ఎయిట్ డేసు అంతగా నాకేం లేదు అంత ఎఫెక్ట్ ఏం లేదు వచ్చేస్తాను కొంచెం ఇంట్లో ఉన్నా హాస్పిటల్ అయితే కొంచెం బెటర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అని కాదు రెస్ట్ బాగుంటుందని వెళ్తున్నాను చెప్పారు అనుకోకుండా జరిగింది గ్రేట్ లాస్ వే గ్రేట్ చాలా గ్రేట్ లాస్ అందుకని మనం ఏం చెప్పలేం ఎప్పుడేం జరుగుతుందో